హాయ్ ఫ్రెండ్స్, రిలయన్స్ జియో ఎవ్రీ ఇయర్ దీపావళి సందర్భంగా ఒక సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేస్తూ వస్తుంది. ఆ విధంగానే ఇయర్ కూడా దివాళీ 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ అని, అంతేకాకుండా ఒక కొత్త ప్లాన్ అనేది యాన్యువల్ ప్యాక్ లాంచ్ చేసింది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ప్యాకా లేదా వేస్ట్ ప్యాకా అని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది రిలయన్స్ జియో యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దివాళీ 100% క్యాష్ బ్యాక్ ఆఫర్, అంతేకాకుండా ఇక్కడ హిందీలో ఒక కోట్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో ఏముందంటే, మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ కింద మెన్షన్ చేసిన ప్లాన్ నెక్స్ట్ ఇయర్ దివాళీ వచ్చేంత వరకు జియో అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అనేది పొందొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. దానికోసం స్పెషల్ యాన్యువల్ ప్లాన్ అని మనకు 1699 రూపాయలు ఒక న్యూ ప్లాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనము రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు 547 GB అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 547 GB చూసి ఇంత జీబీ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారా అనుకోకండి ఫ్రెండ్స్. యాన్యువల్ ప్యాక్ కాబట్టి 365 డేస్ ఇంటూ 1.5 GB పర్ డే వేసుకున్నట్లయితే మనకు 547.5 GB అనేది వస్తుంది. మీరు ఇప్పుడుండే నార్మల్ గా 399 ప్యాక్ తో మీరు 4 టైమ్స్ రీఛార్జ్ చేసుకున్నా కూడా 12 మంత్స్ కి మీకు మహా అంటే 42-45 రూపీస్ మాత్రమే బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. సో అంత పెద్ద స్పెషల్ ప్యాక్ అయితే కాదు, కానీ మీరు రీఛార్జ్ చేయాలంటే 1 ఇయర్ కి 1700 పెట్టి మీరు ధైర్యం చేసి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ న్యూ గా లాంచ్ చేసిన జియో కొత్త ప్లాన్ గురించి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు 100% క్యాష్ బ్యాక్ అని మెన్షన్ చేశారు కదా. ఇంతకు ముందు మనము 3 మంత్స్ ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు 100% క్యాష్ బ్యాక్ అని చెప్పేసి 50 రూపీస్ వర్త్ గల రీఛార్జ్ కూపన్స్ మనకు మై జియో యాప్ లో వీళ్ళు యాడ్ చేసే వాళ్ళు అనమాట. ఆ రీఛార్జ్ కూపన్స్ మనం నెక్స్ట్ టైమ్ 3 మంత్స్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ ని రీఛార్జ్ చేస్తున్నప్పుడు మనకు 50 రూపీస్ డిస్కౌంట్ లాగా దాంట్లో బెనిఫిట్ అనేది వచ్చేది. కానీ ఇక్కడ వీళ్ళు 100% క్యాష్ బ్యాక్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు మనకు రీఛార్జ్ కూపన్స్ అనేది రావన్నమాట. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ కూపన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా మనకు మై జియో యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 100% క్యాష్ బ్యాక్ పొందాలంటే ఇక్కడ మై జియో యాప్ నుంచి ఎలిజిబుల్ డివైస్ ద్వారా రీఛార్జ్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అబౌ బెనిఫిట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ రీఛార్జ్ డన్ ఆన్లైన్ అండ్ అట్ ఆల్ జియో రీటైలర్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకైనా మంచిది మీరు మై జియో యాప్ ని యూజ్ చేసుకొని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకొని మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు పక్కాగా 100% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బెనిఫిట్స్ పొందాలంటే ఖచ్చితంగా మీరు జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకుని ఉండాలి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏమంటే, ఇంతకు ముందు మనము 3 మంత్స్ లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మాత్రమే 50 రూపీస్ వర్త్ గల ఓచర్స్ అనేది ఈక్వల్ టు దట్ ప్యాక్ మనకు మై జియో యాప్ లో వాళ్ళు యాడ్ చేసే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు 1 మంత్ ప్యాక్ రీఛార్జ్ అంటే మనకు 149 లేదా అంతకంటే ఎక్కువ ఏ రీఛార్జ్ ప్లాన్ మనం రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకు 100% క్యాష్ బ్యాక్ కూపన్స్ రూపంలో వాళ్ళు మై జియో యాప్ లో యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 149 మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే 149 వర్త్ గల ఒక కూపన్, అదే మీరు 10,000 రీఛార్జ్ చేసుకున్నారంటే మీకు 10,000 వర్త్ గల కూపన్స్. ఇక్కడ ఒక కూపన్ అనేది వీళ్ళు ఇవ్వరు ఫ్రెండ్స్, దాన్ని 500 లాగా డివైడ్ చేసి 10,000 కి ఈక్వల్ అయ్యే విధంగా ఎన్ని కూపన్స్ అయితే వస్తాయో వాటిని మై జియో యాప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక బిజినెస్ ట్రిక్ ఫ్రెండ్స్. దీని గురించి కంప్లీట్ గా మనము కింద డిస్కస్ చేద్దాం. ఈ 100% క్యాష్ బ్యాక్ బెనిఫిట్ పొందాలంటే ఈ రోజే ఈ ఆఫర్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మనకు నవంబర్ 30 లోపు ఎప్పుడైనా కానీ రీఛార్జ్ అనేది చేయొచ్చు అనమాట. అప్పుడు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 100% క్యాష్ బ్యాక్ కూపన్ అనేది వీళ్ళు మై జియో యాప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. అది రిలయన్స్ డిజిటల్ కూపన్ ఫ్రెండ్స్, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనకు రీఛార్జ్ ప్లాన్స్ ఏవేవి చేస్తే ఎన్ని కూపన్స్, దాని యొక్క వ్యాలిడిటీ ఎంత ఉంటుందని ఇక్కడ టేబుల్ రూపంలో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం 149 నుంచి 509 రూపీస్ వరకు మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే 100% క్యాష్ బ్యాక్ ఒక్క కూపన్ వర్త్ అనేది మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నంబర్ ఆఫ్ కూపన్స్ అని చెప్పేసి. అన్ని కూపన్స్ యొక్క వ్యాలిడిటీ ఈ ఇయర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కూడా మీరు కేర్ఫుల్ గా గుర్తు పెట్టుకోండి. 799 నుంచి మనకు 10,000 వరకు మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే వీటిని 500 కూపన్ ని డివైడ్ చేసి మిగతా ఎక్స్ట్రా ఏం అమౌంట్ అయితే ఉంటుందో వాటిని ఎక్స్ట్రా కూపన్ లాగా వీళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 799 తో మనం రీఛార్జ్ చేసుకున్న
తీసుకున్నట్లయితే 500 కూపన్ ప్లస్ 299 కూపన్. సో ఈ విధంగా మనకు రెండు కూపన్లు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ రెండు కూపన్ల వ్యాలిడిటీ కూడా మనకు December 31st వరకు మాత్రమే ఉంటుంది. అదే మీరు 10,000 తో మీరు రీఛార్జ్ చేశారనుకోండి, సో మీకు ఇక్కడ 10,000 సింగిల్ కూపన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. వర్త్ ఉండేది 500 x 20 కూపన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మనకు 20 కూపన్స్ మనం December 31st వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రిలయన్స్ డిజిటల్ కూపన్స్ మేము ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలి అంటే, సో పెద్ద పెద్ద సిటీస్ లో మనకు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ అనేవి ఉంటాయి కదండి ఫ్రెండ్స్, అక్కడ మాత్రమే ఈ కూపన్స్ అనేది మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనము దీన్ని రిడీమ్ చేసుకోవాలంటే మీరు మినిమం 5,000 rupees గల ఏదో ఒక ప్రోడక్ట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో 5,000 లేదా అంతకంటే ఎక్కువ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తే కేవలం ఒక్క కూపన్ మాత్రమే అట్ ఏ టైమ్ మీరు రిడీమ్ చేసుకోగలరు. సో ఇది మీరు కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ కూపన్ అనేది రిడీమ్ చేయాలంటే రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో మాత్రమే 5,000 లేదా అంతకంటే ఎక్కువ ఏదో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే, సో మీకు 100% క్యాష్ బ్యాక్ కూపన్ అనేది అక్కడ మాత్రమే ఒక్క కూపన్ అట్ ఏ టైమ్ మీరు రిడీమ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది మీరు క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్. నో 2 coupons రిసీవ్డ్ బై ది ఎలిజిబుల్ సబ్స్క్రైబర్ కెన్ బి రిడీమ్డ్ టుగెదర్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే 2 coupons కానీ అంతకంటే ఎక్కువ కూపన్స్ కానీ మనకు కంబైన్ చేసి మనము రిడీమ్ అనేది చేయలేమన్నమాట. సో మీరు 10,000 coupons తీసుకున్నారంటే మీరు December 31st లోపల 5,000 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేసి 20 times మీరు ఈ 20 times మీరు రిడీమ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు వచ్చిన కూపన్స్ మీరు రిడీమ్ చేయకుండా అలానే పెట్టుకున్నారంటే మీకు మహా అంటే December 31st 2018 నాటికి ఇవి ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే దీని వల్ల ఎటువంటి యూజ్ అనేది మనకు ఉండదు. మీరు రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో అయినా కూడా మీరు ఆ కూపన్స్ యూజ్ చేసుకుని ఇక్కడ మెన్షన్ చేసిన 4 points లో ఏవేవి డివైజెస్ అయితే ఉన్నాయో వీటిని మీరు పర్చేస్ అయితే చేయలేరు ఫ్రెండ్స్. దీంట్లో మనకు గిఫ్ట్ వౌచర్స్, గిఫ్ట్ కార్డ్స్ ఆఫ్ క్లియర్ ట్రిప్, KFC, బుక్ మై షో, గూగుల్ ప్లే అండ్ గూగుల్, మనకు హార్డ్ డిస్క్ ఆఫ్ సీగేట్, వెస్ట్రన్ డిజిటల్ అంటే WD, సోనీకి అలానే లెనోవో కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మీరు రిలయన్స్ డిజిటల్ లో నుంచి పర్చేస్ చేస్తున్నప్పుడు ఈ కూపన్లు అయితే అప్లికబుల్ కావు ఫ్రెండ్స్. అలానే సామ్సంగ్ టాబ్లెట్స్, అలానే సామ్సంగ్, అలానే షోమీ లేదా MI లేదా రెడ్మీ మొబైల్ మీరు పర్చేస్ చేసినా కూడా మీరు ఈ కూపన్స్ అనేది రిడీమ్ చేసుకోలేరు. ఎవరైతే రీఛార్జ్ చేయాలి అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.